నిరుపేద కుటుంబాలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందన్నారు ఎంపీపీ గజ్జల సాయిలు డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకయ్య. సిద్దిపేట జిల్లా మెరుజొట్టి మండలంలోని పలు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగిందన్నారు. ఈ రోజు మెరుజొట్టి మండల హెడ్క్వార్టర్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా మరి తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎవరైతే హాస్పిటల్ లో కొంత ఇబ్బందులకు ఎదురైనటువంటి సందర్భంలో ఒక 50% అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. బొంపల్లిలో 60,000 మరి మిడదొడిలో ఎల్లే అనే వ్యక్తికి 60,000 అలాగే అల్వాలలో కూడా 60,000 కనకయ్య అనే అబ్బాయికి తర్వాత జంగపల్లిలో 54,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ రోజు ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ప్రతి గ్రామంలో సమస్యలు అనేది ప్రతి పౌరునికి ఉంటాయి. ఏ ఎప్పుడైతే ఒక ఇబ్బందిలో ఉండి ఆ కుటుంబము హాస్పిటల్ పాలైన అటువంటి సందర్భంలో ఆ గౌరవ సర్పంచులు కానీ గౌరవ ఎంపీడీసీలు కానీ కరెక్ట్ బిల్లు మనం పెట్టి అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా 50% అమౌంట్ తప్పకుండా వస్తుంది. ఇది మండల ప్రజలు అందరూ కూడా వాడుకోవాలి. కొందరు తెలివిగా కూడా లక్షలు లక్షలు పెట్టి బిల్లు పోగొట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బంది అయినటువంటి సమస్యలు చెప్తున్నారు. అట్లా కాకుండా ఈవెన్ 10,000 ఖర్చైనా ఆ బిల్లు కరెక్ట్ సంబంధిత అధికారులకు ఇచ్చినట్టయితే వాళ్ళకి ఎంతో కొంత గవర్నమెంట్ సాయం చేస్తుంది. తప్పకుండా దీన్ని అందరూ వాడుకోవాలని మిడదొడ్డి ఎంపీపీగా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జై తెలంగాణ. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అనేది పేద ప్రజలకు వరం లాంటిది. ఎంతోమంది పేదలు ఈరోజు హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకొని మరి వాళ్ళ కుష్ఠలు కుదబెట్టి అప్పులు తెచ్చి ఫైనాన్షియల్ ద్వారా ప్రైవేట్ అప్పుల ద్వారా మరి భారం పడి కొందరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వారికి ఇలా పేదలకు ఈరోజు నాలుగురికి కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. పేద ప్రజలు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటారో ఏమన్నా హాస్పిటల్ ఖర్చులకు నిమిత్తం అయితే మరి ఆ బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేసి ఈ సహాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. మరి మండలంలో ఈరోజు మరి రుద్రారంలో మన ముద్రాదు మినీ ఫంక్షన్ హాలు అలాగే మరి భూంపల్లిలో మరి గొల్లల కుర్మల కల్లాలం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా ఎంపీపీ గారు డిప్యూటీసీ గారు అందరం కూడా పోయి అక్కడ ప్రారంభం చేయడం జరిగింది. మరి పేద ప్రజలకు ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందో అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మండల ప్రజలను కోరుతా ఉన్నాను. మరి ఈ మధ్యలో కొందరు కావాలని ఏదో మేము బీజేపీ ఎమ్మెల్యే ఇది చేసిన అది చేసిన చెప్తా ఉన్నాడు. మరి ఏది కూడా చేయలేదు. మరి ఎగతిరుతి రోడ్డు మెదక్ రోడ్డు మంజూరైతే ఆయన ఉప ఎన్నికలు కాకముందు మంజూరైతే దాన్ని లేదో నేను గట్కర్తో మాట్లాడిన మా ఎమ్మెల్యే అడిగిండు నిర్లక్ష్యంగా చెప్తా ఉన్నారు. ఇవన్నీ అభూత కల్పవాలు అవాస్తవాలు. ఈ అవాస్తవాలను కూడా ప్రజలు ఎక్కువ నమ్మొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా ఎక్కడ కూడా మంజూరు లేదు. వట్టిగా మాటలు చెప్పడము ఏదో నేను మా ప్రభుత్వం మంజూరు చేస్తే నేను మంజూరు చేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి కూడా విజ్ఞులైన ప్రజలు మేధావులు ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ.